జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మరి ఇడుపుల పై నుంచి మొదలైనటువంటి పాదయాత్ర ఈరోజు తాడేపల్లి పట్టణం చేరుకున్నందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మనందరి అభిమాన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం నర్సాపురం పార్లమెంట్ జిల్లా తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. మనం ఇప్పటిదాకా మన జిల్లాకి ఎప్పుడు వస్తాడా జగన్ అన్న, ఎప్పుడు మన కష్టాలు తెలుసుకుందామా అని 6 నెలలుగా ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున రానే వచ్చింది. ఆయనకి ఈ రోజున తాడేపల్లి కూడా పట్టణం అంతా కూడా అఖండమైనటువంటి స్వాగతం పలుకున్నాం. మీ అందరూ ఆలోచన చెయ్యండి, భారతదేశంలో ప్రజల కోసం, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల కోసం ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి ఒక రాజకీయ కుటుంబం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కుటుంబం అని మీ అందరికీ తెలియపరచుకుంటూ ఉన్నా. ఎందుకంటే 2003 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇదే రకమైనటువంటి ఇబ్బందులు ప్రజలందరూ కూడా ఆ రోజున పడటం చూస్తున్నాం. ఆ రోజున ప్రజల కష్టాలు తెలుసుకోవటం కోసం, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకు భరోసాగా ఆనాడు పాదయాత్ర చేశాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్రజాప్రస్థానం పేరుతోటి. ఆ రోజున చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ప్రజల కష్టాలు చూశాడో అవన్నీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల రూపంలో ఈ రాష్ట్రంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి మరి ముఖ్యమంత్రిగా ప్రజల హృదయంలో స్థానం సంపాదించుకున్నాడు మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. మళ్ళీ మరి జగనన్న జైల్లో ఉంటే ఆ రోజున ప్రజలు పడుతున్న ఇబ్బందికి భరోసాగా షర్మిలమ్మ మరి ఆ రోజున ఇడుపుల పై నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసినటువంటి విషయం మనం అందరూ చూస్తున్నాం. ఈ రోజున మరి ఇదే రకమైన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఈ రోజున ప్రజలందరూ మనం చూస్తూ ఉన్నాం. అనేక కష్టాల వల్ల ఈ రోజున ప్రజలందరూ రోడ్డెక్కి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఒకటే, మళ్ళీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే ప్రజల కష్టాలు తెలుసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సుస్థిరమైనటువంటి స్థానం ప్రజల హృదయాల్లో ఎలా సంపాదించుకున్నారో, రేపు భవిష్యత్ రోజుల్లో కూడా జగన్ అని కూడా మనందరి కష్టాలు తెలుసుకుని భవిష్యత్ రోజుల్లో మళ్ళీ తండ్రిని మించిన తనయుడిగా మరి పరిపాలన అందిస్తాడు, మనందరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఏ అయితే రాజశేఖర రెడ్డి గారు ఆశించినటువంటి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళటం కోసం ఆహర్నిశలు ప్రజల పక్షాన నిత్యం పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మన జిల్లా యావత్తు అడుగులు అడిగాయి తోడుగా ఉండే రాబోయే ఎన్నికల్లో మనం అందరూ కూడా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ. మరి ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం